मोन्ना नंद्याल्लो जरिगिन सलाम कुटुंबानिकि जरिगिन नष्टं आ कुटुंबं पोलीसुल दारुणाल वल्ल किरातकाल वल्ल टोटल कुटुंबं आहुतैपोये परिस्थिति वच्चिंदि। नेनेमंटानंटे आ जरिगिन संघटन कलचिवेस्तुंदि ఈ భారతదేశంలో ఒక పౌరుడు కుటుంబానికి ఇది జరగటం అందులో పోలీసుల వల్ల పోలీస్ తీరు వల్ల జరగటం 70,000 రూపాయల ఆటోలో దొంగతనం చేశాడని చెప్పి అనవసరమైన ఆరోపణ ఎవరో కేసు పెడితే రుజువు కాకుండానే హెరాస్ చేస్తే నేను పోలీసుల వల్ల తట్టుకోలేక చచ్చిపోతున్నానని చెప్పి ఆఖరికి ఏంటి కన్న కట్టుకున్న భార్య బిడ్డలు కూతురు కొడుకు కన్న బిడ్డలు తీసుకుపోయి కాళ్ళు చేతులు కట్టేసి బిడ్డలకి రైలు పట్టం మీద వాళ్ళ మెడలు కన్న బిడ్డలు మెడలు పెట్టి భార్య అమ్మా నాయన తల్లిదండ్రులు నలుగురు చనిపోయే పరిస్థితికి ఈ రోజు ఇక్కడ వచ్చిందంటే పోలీస్ హరాస్మెంట్ వల్ల ఇంతకంటి గోరం ఉందా అని అడుగుతున్నా। ఈ భారతదేశంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయి అంటున్నా నేను పోలీసుల వల్ల। అది నేను మొన్న సత్తార్ కుటుంబం ఏమైంది రాజమండ్రిలో బొమ్మూరులో 10 ఏళ్ల బిడ్డ మీద రేప్ చేస్తే ఆ దుండగుల మీద కేసు తీసేయమని చెప్పి మీరు హెరాస్ చేస్తే సత్తార్ పోయేసేసి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసే పరిస్థితి హద్దు మీరిపోయినాయి మితి మీరిపోయినాయి। ఆగ్రహన ఎస్పీలు కలెక్టర్లు ఏం చెప్తున్నారు ఎమ్మెల్యేలని కాదని మేమేం చేయలేకపోతున్నాం అన్నారు। నేను పదే పదే చెప్పా కలెక్టర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ కలెక్టర్ రెవెన్యూ వ్యవస్థ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి బలహీనం అయిపోయినాయి నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పా। నిన్న హోమ్ మినిస్టర్ సుచరిత గారు సెలవిచ్చారు ఏమండి వేధింపులు పోలీసులు వేధింపులకు భయపడొద్దని కానీ వేధింపులు ఆపుతామని చెప్పలేకపోయిందని ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దన్నది అంటే పోలీసు మీద యాక్షన్ తీసుకునే ధైర్యం హోమ్ మినిస్టర్కి చెప్పేదానికి ఇటువంటి ఘటన జరిగిన తర్వాత కూడా ఆమె ధైర్యం రాని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది। నేనేమంటానంటే మీ పోలీసులు 12 గంటల్లో వచ్చింది బెయిల్ వచ్చింది ఇక్కడ రైతులకు 13 రోజులు రావు ఎస్పీని డిఎస్పీని సస్పెండ్ చేయండి మీ పోలీసులు చేసిన దానికి మీ పోలీసులు కాదు ఎంక్వైరీ చేయాల్సింది సిబిఐ ఎంక్వైరీ చేయించండి। నా ఉద్దేశం అయితే సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇది।